వెల్కమ్ బ్యాక్. హైటెక్స్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్కు విశేష స్పందన లభిస్తుంది. వ్యాక్సినేషన్ కోసం నగరవాసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారితో హైటెక్స్ గ్రౌండ్స్ జనజాతరణ తలపిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా వ్యాక్సినేషన్ కోసం వచ్చేవారితో హైటెక్స్ గ్రౌండ్స్ సందడిగా మారింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండటంతో జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. 9 గంటలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. రాత్రి 9 గంటల వరకు కూడా కంటిన్యూస్ గా కొనసాగుతుంది. సుమారుగా 50,000 మందికి వ్యాక్సిన్ వేయాలంటూ కూడా ఇటు పోలీసులు ఒక సంకల్పం తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసులు అలాగే ఒక కార్పొరేట్ హాస్పిటల్ సంయుక్తంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడానికన్నా ఒక వారం రోజుల ముందే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన సందర్భంలో చాలామంది కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం కరోనా నుంచి బయటపడాలి, గట్టెక్కాలంటే మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్ తప్పనిసరి అన్న భావన ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. కాబట్టి చాలామంది కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఎంతమంది, దాదాపుగా సుమారుగా 50,000 మంది వరకు కూడా వ్యాక్సిన్ వేయాలని ఇటు పోలీసులు సంకల్పించుకున్నారు. కాబట్టి సుమారుగా భారీ స్థాయిలో స్పందన వచ్చిందనే తెలుస్తుంది. ఎందుకంటే హెచ్ఐసిసి గేట్ నుంచి లోపల వరకు కూడా భారీ జనసందోహమే కనిపిస్తుంది. ఒక జాతరలాగా జనం తరలి వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తూ ఉంది. చాలా చోట్ల కూడా వ్యాక్సిన్ ఎక్కడా లభించినటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్కు భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున కూడా నగరవాసులు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అది మొత్తానికి అంటే చాలామంది అంటే ఇటువైపు వచ్చేవాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకుని బయటకు వస్తున్నవారు, అటువైపు వెళ్ళే వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్న వారే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా వేలాది వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి, సుమారుగా 50,000 మంది. కాబట్టి ఇక చాలామంది కూడా తమ వ్యక్తిగత వాహనాల ద్వారానే వస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం కన్నా వ్యక్తిగత వాహనాలే మేలని చాలామంది భావిస్తున్నటువంటి సందర్భంలో వ్యక్తిగత వాహనాల ద్వారా చాలామంది కూడా వ్యాక్సినేషన్ సెంటర్కు తరలి వస్తూ ఉన్నారు. సో అంతే స్థాయిలో కూడా ఇక ట్రాఫిక్ నియంత్రిస్తూ అలాగే పార్కింగ్ కూడాను ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ప్రస్తుతం ఇక్కడ సేద తీరుతున్న వీరందరూ కూడాను వ్యాక్సిన్ కోసం వచ్చిన వారే. ఇక వ్యాక్సినేషన్ సెంటర్ కోసం పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వారే. ఎందుకంటే ఎక్కడా కూడా వ్యాక్సిన్ దొరకడం లేదు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇందులో ఉంటుంది. కాబట్టి ఆ వయసు కలిగిన వారందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దీంతో భారీ ఎత్తున క్రౌడ్ కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు సార్. ఒక నిమిషం సార్, వ్యాక్సిన్ వేసుకున్నారు సార్? డాక్టర్ వేసుకున్నాను. డాక్టర్ అంటే ఎప్పుడు వచ్చారు వ్యాక్సిన్ కోసం? వచ్చి ఒక 25 మినిట్స్ అయింది. ఎలా ఉన్నాయండి అసలు లోపల ఏర్పాట్లు? లోపల ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఇంక వెళ్ళడానికి కొంచెం ట్రాఫిక్ ఉంది, కానీ లోపల ఇమీడియట్గా 5 మినిట్స్లో అయిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఈ భౌతిక దూరం అంటూ ఉంటాం, మాస్క్లు అంటూ ఉంటాం, అంటే లోపల అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయంటారా? భౌతిక మెయింటైనింగ్ ది డిస్టెన్స్, అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ మాస్క్ ఉంటేనే లోపలికి ఎలా చేస్తున్నారు. సో లోపల కూడా ఫాస్ట్గానే వ్యాక్సిన్ వేసి క్లియర్గానే చేస్తున్నారు. గుడ్ అరేంజ్మెంట్, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ డ్రైవ్. మీరు చెప్పండి మేడం, తీసుకున్నావు కదా మీరు చెప్పండి. 18 ఇయర్స్ ఫస్ట్ టైం వ్యాక్సిన్ వేసుకుంది. మీరు తీసుకున్నారు ఎందుకంటే 18 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళకి ఎక్కడ వేస్తలేరు. ప్రస్తుతం ఇక్కడ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా మీకు అవకాశం కల్పించారు పోలీసులు. బాగుంది, మంచిగా చేశారు. సార్ మీరు చెప్పండి సార్, అసలు అంటే దాదాపుగా అంటే స్పందన కూడా భారీ ఎత్తున లభిస్తుంది. అయితే సిచ్యువేషన్స్ లోపల ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి, ఎందుకంటే మ్యాక్సిమం క్రౌడ్ని కవర్ చేశారు. ఈ డ్రైవ్ పెట్టడం వల్ల చాలా మందికి వ్యాక్సినేషన్ అవుతుంది. కాకపోతే లోపల ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ ఎక్సలెంట్. వితిన్ 5 మినిట్స్ అనమాట, ఇంత హాఫ్ ఆఫ్ ది హైదరాబాద్ వితిన్ 5 మినిట్స్లో వ్యాక్సిన్ చేసుకుని వస్తున్నారంటే చాలా గ్రేట్. ఇలా మనం ఒక 2-3 వీక్స్ కంటిన్యూ చేసామంటే చాలా వరకు మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఇలా చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. ఇది మొత్తానికి అంటే ఇటు సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏదైతే ఉందో, వ్యాక్సినేషన్ డ్రైవ్ పైన అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యాక్సినేషన్ కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇక జర్నీ మాత్రమే కాస్త కష్టంగా ఉంది, ఎందుకంటే భారీ ఎత్తున ట్రాఫిక్ ఉంది. వెహికల్స్ కూడా 100 వెహికల్స్ 1000 వెహికల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత అది మాత్రమే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి తప్ప లోపల వ్యాక్సిన్ వేసుకోవడానికి లేకపోతే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఇక్కడ భౌతిక దూరాన్ని పాటిస్తూ అలాగే మాస్క్ పెట్టుకుంటేనే లోపలికి రాణిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ తమకు ఎందుకు సహకరిస్తుందంటూ కూడా ఇక్కడ వ్యాక్సిన్ కోసం వచ్చిన వారైతే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బ్రహ్మరావుతో కలిసి శశి మహానీస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే ట్యూన్.